లేరు వచ్చే ఎన్నికల్లో ఈ విధంగా ఇలా కార్యక్రమాలు పోలీసుల ద్వారా కొనసాగిస్తే అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ప్రస్తుతం వైఎస్ఆర్సిపి స్థానిక ఎమ్మెల్యే నగరి ఎమ్మెల్యే రోజా ఉన్నారు. అసలు రోజా చెప్తారు ఇవాళ నగరిలో ఏం జరుగుతోంది, మీరు ధర్నాకు ర్యాలీకి ముందే అనుమతి కోరారు కానీ ఇవాళ రాత్రి నుంచి కూడా ముందస్తుగా అరెస్టులు జరుగుతున్నాయి, ఎట్లా? మేము ఎన్నికైన దగ్గర నుంచి ఈ 13 నెలలుగా ఎన్ని ఫాల్స్ కేసులు పెట్టారు, ఎన్ని చోట్ల మా మీద దాడులు చేశారో మీరు కళ్ళారా చూశారు. నిన్న అసలు సిగ్గు లేకుండా ఆయన సెక్రటరేట్లో ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాడు ఆమె ఎక్కడికి పోతే అక్కడ రచ్చ అని. ఒక దేవుడికి హారతి ఇస్తుంటే ఆ పళ్ళ్యాన్ని తట్టేసింది తెలుగుదేశం పార్టీ వాళ్ళు, రచ్చ పెట్టింది తెలుగుదేశం పార్టీ వాళ్ళు. మున్సిపాలిటీలో మీటింగ్ జరుగుతుంటే ప్రతి మీటింగ్లో గొడవ చేసి ఫోటోల కోసం వాళ్ళు ఎంత అభివృద్ధికి అడ్డుపడుతున్నారో తెలుగుదేశం పార్టీ వాళ్ళు. మేమెందుకు రచ్చబెడుతున్నట్టయింది. మొన్న కూడా మీరు చూస్తే కమిషనర్ కమిషనర్ని వీళ్ళ కొడుకు కొట్టాడు అని చెప్పి ముందు రోజు అబ్బాయిని అరెస్ట్ చేశారు. ఓకే, మేము న్యాయబద్ధంగా పోరాడదాం, మన తప్పు లేదనుకున్నాం. నెక్స్ట్ డే చూస్తే 11 పేర్లు ఇంక్లూడ్ చేసేసి అర్ధరాత్రిలో వచ్చేసి ఒక ఎక్స్ మున్సిపల్ చైర్మన్, ఒక గౌరవమైన కుటుంబంలో పుట్టిన వాళ్ళని ఒక ఏమంటారు ఒక పశువుల్ని లాక్కపోయినట్టు లాక్కుపోతూ ఆడవాళ్ళు కోడళ్ళు పిల్లలు అడ్డుపడితే వాళ్ళని కొట్టి, అసలు మహిళా పోలీస్ అనేది లేకుండా వాళ్ళు ఎస్ఐ సిఐ వాళ్ళు ప్రవర్తించిన తీరు చూస్తే సభ్య సమాజం సిగ్గుపడేలాగుంది. అసలు నేను అడుగుతున్నాను ఈ ఎస్ఐ సిఐ నాగరాజు గారు ప్రసాదు అట్లాగే కమిషనరు వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులా లేకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలా నేను అడుగుతున్నాను, ఎంత సిగ్గుచేటో అంటే మొత్తం మేము రైతు రుణమాఫీ చేస్తామని చెప్తాడు చంద్రబాబు నాయుడు. ఆయన నిన్న జిల్లాకు వచ్చిన సందర్భంగా నిండ్రలో నా కాన్స్టిట్యున్సీలో నిండ్రలో ఒక కుటుంబం మొత్తం సూసైడ్ చేసుకుంది అంటే ఈరోజు రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఎలా ఉందో దానికి అర్థం పడుతుంది. ఇవాళ నగరిలో ఏం జరుగుతుంది? ఖచ్చితంగా ఈరోజు ధర్నా చేసి ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాల్ని, ఈ పోలీసు రౌడీ రాజకీయాల్ని, అలాగే తెలుగుదేశం పార్టీ అరాచకాల్ని మొత్తం అరికట్టే విధంగా మరి ఇక్కడ జరుగుతున్నవన్నీ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశాంతంగా ర్యాలీ చేసి మా స్పీచ్ల ద్వారా మేము చెప్పాలి అనుకుంటే మీరు చేసుకోండి, మీరు ధర్నా అని చెప్పేసి చలానా కట్టించేసుకొని రాత్రికి రాత్రి ప్రెస్ మీట్ పెట్టేసి 19వ తేదీ 144 సెక్షన్ అంటున్నారు. నేను అడుగుతున్న 14వ తేదీ గొడవ అయిందని మీరు చెప్పారు, గొడవ కాలేదని మేము ప్రూవ్ చేస్తాం. 14వ తేదీ అయిన దానికి 19వ తేదీ 144 సెక్షన్ పెట్టడం అనేది ఎంత దారుణం, ప్రభుత్వ అధికారాన్ని ఎంత దుర్వినియోగం చేస్తుంది అనేది ప్రజలు అర్థం చేసుకోవాల్సిన విషయం. ఈరోజు రాత్రి 1 గంటకు వచ్చి అందరికీ నోటీసులు ఇచ్చారు, పొద్దున 4:30 నుంచి అమలు గారిని తీసుకుపోతారు, పిచ్చాటూరు జైల్లో పెడతారు, రమేష్ రెడ్డి గారు, చంద్రారెడ్డి బుజ్జి గారిని కౌన్సిలర్లు ఎత్తుకుపోయి నగరి పోలీస్ స్టేషన్లో పెడతారు, సర్పంచ్లు వాళ్ళని ఎత్తుకుపోయి ఇంకో పోలీస్ స్టేషన్లో, మొత్తం ఎక్కడికక్కడ అందరు లీడర్ని అరెస్ట్ చేసేసి వచ్చే వెహికల్ని ఆపుతున్నారు. అంటే ఈరోజు తప్పు వాళ్ళు చేశారు కాబట్టి అది ప్రజలకు వినిపించకూడదనేసి ప్రజల చెవులు ముయ్యలేక ఈరోజు మా గొంతులు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా నాయకులను కార్యకర్తలను అరెస్ట్ చేస్తే ఈ ఉద్యమం ఆగదు. ఖచ్చితంగా ప్రజా వ్యతిరేక విధానాలతో ముందుకెళ్తున్న చంద్రబాబు నాయుడు గారిని ఆయన అండ చూసి రెచ్చిపోయి ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న ముద్దు కృష్ణనాయుడికి గట్టిగా బుద్ధి చెప్పే కార్యక్రమం మేము చేస్తాం. చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకే నగరిలో పోలీసులు రెచ్చిపోతున్నారు, వైఎస్ఆర్సీపీనే టార్గెట్ చేస్తున్నారని రోజాతో పాటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేస్తున్నారు. మరో ఎమ్మెల్యే ఈశ్వరి గారు ఉన్నారు, ఇవాళ నగరిలో జరుగుతున్న తీర్మానం ఏ విధంగా? ఉమ్మడిగా ఉన్న రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి ఈరోజు నూతనంగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఒక ముఖ్యమంత్రిగా చలామణి అవుతూ ఆయన సొంత జిల్లాలోనే ఆంధ్రులకు ప్రజలకు ఒక రక్షణ లేకోకుండా ప్రత్యేకించి ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కానీ కార్యకర్తలను కానీ